రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిరాడంబరంగా కొనసాగాయి. సిరిసిల్లలో జరిగిన వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడే అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన 332 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు కాగా వీరిలో 10 మందిని అధికారులు ఎంపిక చేశారు. వారికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. అనంతరం సిరిసిల్ల మున్సిపల్ అవసరాల కోసం కొనుగోలు చేసిన 4 చెత్త ట్రాక్టర్స్తో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన 2 వాటర్ ట్యాంకర్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మోడల్ టాయిలెట్స్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం సివిల్ హాస్పిటల్స్లో వైద్య సిబ్బంది, ప్రజల కోసం లయన్స్ ఇంటర్నేషనల్ సమకూర్చిన 200 హోమ్ ఐసోలేషన్ కిట్లు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్లు, పీపీఈ కిట్లు 40 గ్రామాలకు బాడీ ఫ్రేజర్లను సమకూర్చగా మంత్రి కేటీఆర్ తన చేతుల మీదుగా వైద్య సిబ్బందికి అందించారు. సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మధుమేహంతో బాధపడుతున్న 80 ఏళ్ల మహిళ కరోనా మహమ్మారి బారిన పడి విజయవంతంగా కోలుకోవటం ఇక్కడ వైద్యులు అందిస్తున్న సేవలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 72% మంది రికవరీ అయి ఇళ్లకు వెళ్లారని, మిగతా వారంతా చికిత్స పొందుతున్నారన్నారు. వైద్యులు సిబ్బంది గొప్పగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలను తాను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రభుత్వ వైద్య రంగంలో డాక్టర్లు సిబ్బంది అందిస్తున్న సేవలు గుర్తించాలన్నారు. ఎన్ని సమస్యలు ఇబ్బందులు ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారన్నారు. గాంధీ దవాఖాన రాష్ట్రంలో 1200 కేంద్రాల్లో వైద్యులు పరీక్షలు చేస్తున్న సిబ్బంది, వారితో పాటుగా 108 వాహనాలు నడుపుతున్న సిబ్బంది అందరూ ఐక్యంగా పనిచేస్తూ ప్రజల కోసం కష్టపడుతున్నారన్నారు. ఇలాంటి క్రమంలో అలాంటి వారికి లయన్స్ క్లబ్తో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వారి సేవలకు తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒక $70,000 మొత్తంగా రాష్ట్రంలో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ కరోనా వైరస్ బారిన పడిన వారందరికీ కూడా అండగా నిలబడాలన్న ఉద్దేశంతో లయన్స్ క్లబ్ వారు ఈరోజు సిరిసిల్లలో ఒక 200 హోమ్ ఐసోలేషన్ కిట్స్, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్లు, పీపీఈ కిట్స్, దాంతోపాటు ఒక 40 గ్రామాలకు బాడీ ఫ్రీజర్ బాక్సులు కూడా వారు అరేంజ్ చేస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే $70,000 అంటే దాదాపుగా ₹50 లక్షల పైచిలకు సహాయం లయన్స్ క్లబ్ నుంచి అందిస్తూ ఉన్నారు. ఎన్నో రకాల సేవా కార్యక్రమాల్లో ముందుండే లయన్స్ క్లబ్ వారు ఈ ఆరోగ్య తీవ్రత దృష్ట్యా ఈరోజు ప్రజలకి ఒక మంచి ఆశయంతో, మంచి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని రకాల సమస్యలున్నా, పరిస్థితి తీవ్రత దృష్ట్యా వారు వారి ప్రాణాలకు తెగించి మన కోసం కష్టపడతా ఉన్నారు. గాంధీ ఆసుపత్రి కానీ, రాష్ట్రంలోని 1200 సెంటర్లలో టెస్టింగ్ చేస్తున్న సిబ్బంది కానీ, వాటితో పాటు ఈ 108 లాంటి వాహనాలను కూడా నడుపుతూ 108 సిబ్బంది కానీ అందరూ కూడా ఈరోజు ఐక్యంగా పనిచేసి ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. వారికి మరి ఇట్లాంటి ఉదాత్తమైన ఆశయం కలిగిన స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు కూడా ముందుకు రావడం, వారి సేవలకు తోడ్పాటు అందించడం తప్పకుండా ఉదావహం.